తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. గురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించినటువంటి అష్టపది నవలను చదువుతున్నాను. నిన్ను చూడగానే బీదింటి పిల్లవు కాదని గ్రహించాం. నీకు తెలుగు వస్తూ పోతూ ఉంది, సగం ఇంగ్లీషు సగం తెలుగు, ఏదేదో కలవరించినట్లు అంటున్నావు. డాక్టర్ని పిలిపించి చూపించాం. ఏమీ పర్వాలేదని చెప్పి రెస్ట్గా ఉంటుందని ఓ ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళాడు. జరిగింది అదే, నీకేమీ భయం లేదు. ఇలా భార్యాభర్త చెప్తూ ఉంటే సీతలకి కొండంత ధైర్యం వచ్చింది. వచ్చి వచ్చి మంచి చోటే పడ్డాను అనుకుంది. మళ్ళీ అంతలోనే పాడు మనసుకి ఓ అనుమానం రానే వచ్చింది. పోలీసులను ఏమైనా పిలవమంటావా అమ్మా, రమాశేఖరం గారు అడిగారు. వద్దు, ఒక్క మాటగా చెప్పింది సీతల్. మీ ఇల్లు ఎక్కడో ఏమిటో మీ వాళ్ళ అడ్రస్ ఇస్తే కబుర్ చేసి పిలిపిస్తాను. వద్దు అంది సీతల్. నీ ఇష్టమమ్మా, నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. జరిగింది ఏమిటో చెప్పదలుచుకున్నప్పుడే చెప్పు. ఇక్కడ మాత్రం భయం లేదు, నిశ్చింతగా ఉండవచ్చు, రమాశేఖర్ గారు అన్నారు. పులిరాజు గుర్తుకొచ్చాడు ఆమెకి. తను కనబడక పులిరాజు చాలా గాబరా చెందుతాడు. అర్జెంటుగా తన క్షేమం అతనికి తెలియజేయాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళో పూర్తిగా తెలుసుకోకుండా వీళ్ళకి పులిరాజు ఆచూకీ చెప్పడం మంచిది కాదు. లోకేశ్వరరావు గారు మర్యాదలు చూసి ఏదో కారణం ఉందనుకుని వాడు ఓల్డ్ ఫాక్స్ అని, వాడి పుత్రరత్న రేపుల రాముడు అని అనుకుందా. పూర్తి నిజం తెలుసుకోకుండా నోరు జారకూడదు అనుకుంది సీత. దయచేసి నన్నేం ప్రశ్నించవద్దు, ఆమె చేతులు జోడించండి. అలాగే నీ మనసు కష్టపెట్టాం అన్నారు వాళ్ళు. ఇది నీ ఇల్లు అనుకో, ఏదైనా అవసరం అయితే పరమర్శి చెప్పు, వెంటనే చేస్తుంది అని కూడా చెప్పారు. కొద్దిసేపు మాట్లాడి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. పని మనిషి రక్తాలు గదిలోనే ఉండిపోయింది. హాయిగా వేడి వేడి నీళ్లతోటి స్నానం చేసి విశ్రాంతిగా నడుము మార్చండి, చదువుకుంటానంటే పేపర్ తెచ్చి పెడతాను. భోజనాల సమయం దాకా మీకేం పని లేదు, కాఫీ టిఫిను ఇంకా సేపటిలో ఈ గదిలోనే వస్తాయి అంటూ కామ ఫుల్ స్టాపులు లేకుండా చెప్పుకుపోతోంది. సీతలు వింటూ కూర్చుంది. ఇంటికి వచ్చి సరిగ్గా 4 రోజులైంది. సీతలకి ఈ ఇంట్లో ఫ్రీ. రమాశేఖరం గారు శ్రీదేవమ్మ దగ్గర నుంచి చనువు ఏర్పడింది. తన మీద నిఘా ఏమీ లేదని ఆమె గ్రహించింది. నా ఇంట్లో మంచితనానికి తప్ప చెడ్డతనానికి పిసినంత ఆస్కారం లేదని గ్రహించింది. భయపడాల్సిన ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత తను ఇక్కడ ఉన్నట్టు వచ్చి తీసుకుని వెళ్ళమని పులిరాజుకు వివరంగా ఓ లెటర్ రాసి డ్రైవర్ హుస్సేన్కి లెటర్ ఇచ్చి ఫలానా అడ్రస్కి వెళ్ళి ఈ లెటర్ని అతనికి మని పని మనిషి గుర్తులో కూడా చెప్పి పంపిందామే. లెటర్ తీసుకుని హుస్సేన్ వెళ్ళిపోయాడు. తను ఇంటికి వెళ్లేకన్నా పులిరాజును పిలిచి అతనితో పాటు వెళ్ళిపోయి రాజును పెళ్లి చేసుకుని తన తల్లి తండ్రికి కనబడితే వాళ్ళు ఆదరించారా సరే, లేకపోతే తను ఇష్టపడి పెళ్లాడిన భర్తతోటి అక్కడే ఉంటుంది. తన భార్యని తాను కాపాడుకునే శక్తి భర్తగా రాజుకి ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక ఈ విధంగా తనకి తీరుతుంది. ఈ ఇంటి వాళ్ళు మంచివాళ్ళు, తనకి సాయం చేస్తారు. ఆమె ఆలోచనలు ఈ విధంగా రాసాగాయి. ఆ ఇంట్లో పూర్తి స్వేచ్ఛ తనకి ఉన్నట్టు ఆమె అన్ని రకాలుగాను పరీక్ష చేసి చూసుకుంది. శ్రీదేవమ్మని ఆంటీ అని, రమాశేఖర్ గారిని అంకుల్ అని చనువుగా పిలుస్తూ ఉంది. గారు గీరు అనవద్దని వాళ్ళు చెప్పటంతో అంకుల్ ఆంటీ అయ్యారు వాళ్ళు. నా వేషం చూసి నన్ను బీదగా పిలవలేదంటే వీళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అయి ఉంటారు. ముఖం చూసి జాతకం చెప్పడం అంటే ఇదే కాబోలు. రాజు వచ్చిన తర్వాత తను మళ్ళీ బీదగానే మాట్లాడాలి. రాజుకి చూచాయిగా విషయం రాసింది కదా. ఇలా ఆలోచిస్తూ సీతల్ మేడ మీదకు వెళ్ళింది. అక్కడ పూల కుండీలలో కొత్త పూలు సర్దుతూ రత్తాలుంది. సీతల్ని చూస్తూనే అది ఏటమ్మాయి గారు ఇలా వచ్చారు, తోచటం లేదా నవ్వుతూ అడిగింది రత్తాలు. తోచటం లేదు, ఇక్కడ పనేమీ లేదు కదా ఆమె అంది. పని లేకపోతే చదువుకోండి, తెలుగు పుస్తకాలు నేను పెద్దగా చదవను అని చెప్పి చిచి ఈ మధ్య అన్నింటికీ నోరు జాడడం ఎక్కువైంది అనుకుంది ఆమె. చిన్నబాబు గారి గదిలో బోలెడు ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి, కావాలంటే అవి చదువుకోండి అంది రత్తాలు. ఇంతవరకు పని వాళ్ళ ముందు ఈ ఇంటి వాళ్ళ గురించి ఆరాలు తీయడం లాంటి పని ఏమీ చేయలేదామె. తనను రక్షించి తీసుకువచ్చారని గౌరవంగా మంచిగా చూస్తున్న వీళ్ళ చరిత్ర అర్జెంటుగా తెలుసుకునే అవసరం తనకి అనవసరం. తను చనువుగా మంచిగా మాట్లాడుతున్నది అంతవరకే. ఇప్పుడు రత్తాలు చిన్నబాబు అనేసరికి ఆయన గారి గురించి తెలుసుకోవాలనిపించింది సీతలకి. అమ్మగారికి ఇద్దరే పిల్లలు కదూ, సీతలు అడిగింది. అవునమ్మాయి గారు, మొదట ఒక ఆడపిల్ల, తర్వాత చిన్నబాబు గారు. అమ్మాయి గారికి పెళ్ళయింది, అబ్బాయి కూడా పుట్టాడు. వాళ్ళిప్పుడు రష్యాట,
అదేదో దేశం అక్కడ ఉంటున్నారు. ఇంకొక ఏడాదిలో ఆ బాబుకి అక్కడ చేసే పని అయిపోతుందట. వచ్చేసారు చిన్నబాబు గారు వాళ్ళ దగ్గరే ఉన్నారు. కీచి వదిలిపెట్టినట్టు చెప్పింది రత్నాలు. ఆంగ్ల నవల కానీ మ్యాగజైన్ కానీ కావాలని సీతలు అడగలేదు. సీతలు అది చెప్పే మాటలు వింటూ నుంచుంది. రెండమ్మ గారు, సినబాబు గారి గది సర్దాలి, వెళ్దాము, మీరు కబుర్లు చెప్తూ ఉండండి, నేను సర్దుతూ ఉంటాను అంటూ రత్నాలు ముందుకు సాగేసరికి సీతలు కూడా దాని వెనకనే అతని రూమ్లోకి వెళ్ళింది. విశాలమైన ఆ రూమ్లో పడుకోవటానికి ఓ బెడ్డు, బుక్ షెల్ఫ్స్, గోడ్రెజ్ బీరువా లాంటివి లేకపోతే ఆ రూమ్ని మామూలుగా రూము అనరు, ఆర్ట్ గ్యాలరీ అనేటట్టుగా ఉంది. చిన్నబాబు అభిరుచి ఆశయానికి ప్రతిబింబం ఆ రూమ్లోని వస్తువులు. ఇదిగోనండి అమ్మాయి గారు, మా చిన్నబాబు ఫోటో చూతారేటి అంటూ టేబుల్ మీద ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్లోని ఫోటో తీసుకువచ్చి కుర్చీలో ఓ పక్కగా కూర్చున్న సీతలకి ఇచ్చింది రత్నాలు. యథాలాపంగా ఆ ఫోటోను చూసిన సీతలు ఉలిక్కిపడి గబుక్కున్న రత్నాల చేతుల నుంచి ఫోటోను లాక్కుంది. రత్నాలు అదేం గమనించలేదు. చిన్నబాబు గురించి చెప్తోంది, ఇతను పులిరాజు అంది సీతలు మరోసారి పరిశీలనగా ఫోటో కేసు చూస్తూ. పులిరాజవుడు, మా చిన్నబాబు గారి పేరు పృథ్వీరాజు, అమ్మగారు చెప్పలేదా అంది రత్నాలు. కాదు, ఇతను పులిరాజు అంది సీతాలు. పులిరాజు ఏంటమ్మా, పులిరాజు సింహరాజును, మా చిన్నబాబు గారి పేరు మాత్రం పృథ్వీరాజు, కాకపోతే రూపానికి మాత్రం అచ్చ పులిలాగానే ఉంటాడు. ఫోటోలు పృథ్వీరాజుకి, తను చూసినటువంటి పులిరాజుకి తేడా అల్ల మీసాలు, తలకట్టు, కనుబొమ్మలు కలవటం, సైడ్ లాక్స్ ఇలాంటివి చిన్న చిన్నవి తప్పించి అదే ముఖం కవల పిల్లల్లా ఉన్నారు. ఈ పృథ్వీరాజు అక్క దగ్గర రష్యాలో ఉన్నాడు. మరి పులిరాజు టీ బంక్ యజమాని సినిమాలలాగా కవల పిల్లలా, లేక ఒకే చిత్తం పోలుకున్నటువంటి మనుషులా? నీట్గా క్రాఫ్ట్ దువితే పులిరాజు క్రాఫ్ట్ కూడా పృథ్వీరాజుదిలాగానే ఉంటుంది. అలా అనుకున్న సీతల్, మీ అమ్మగారికి అబ్బాయా, ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలా అడిగింది ఆతృతగా. రత్నాలు ఏదో చెప్పబోయే లోపల శ్రీదేవి అమ్మ గది లోపలికి వచ్చింది. ఆ ప్రశ్న నువ్వడుగు సీతల్ అంది. అది కాదు, మరీ తత్తరపడింది సీతల్. పర్వాలేదు, నీ ప్రశ్న నేను విన్నాను, విషయం ఏమిటో వివరంగా చెప్పు, శ్రీదేవి అమ్మ పక్కన కూర్చుంటూ అడిగింది. మీకు కొడుకులు ఒకడా లేక ఇద్దరా అనే కదా, అవునన్నట్టు తల ఊపింది సీతల్. ఇద్దరు కావాలి పిల్లలు, ఇద్దరిలో పెద్దవాడు ఓసారి యాత్రలకు వెళ్తే తప్పిపోయాడు, 5 ఏళ్ల వయసులో తప్పిపోయినవాడు ఈనాటి వరకు ఆపై మాట్లాడలేక మౌనం వహించింది శ్రీదేవమ్మ. సీతల కళ్ళు ఆనందంతో విప్పారే. మీ పెద్దబ్బాయి ఉన్నాడండి, అతనికి తెలియదు తన తల్లిదండ్రి ఈ ఊళ్ళో ఉన్నారని, పేరు పులిరాజు, నేను హుస్సేన్ చేతికి లెటర్ ఇచ్చి పంపింది అతని దగ్గరికే అని చెప్పింది. పులిరాజు నీగలా పరిచయం, మా మామ అనేసి నాలి కొరుకుని అతను మళ్ళీ ఎలా చెప్పాలో తెలియక నాచుతూ ఉంటే సీతల్ బుగ్గ మీద ఆప్యాయంగా చేయి వేసి, సీతల్ విషయం ఏదైనా సరే దాయకుండా చెప్పు, నా బిడ్డని నాకు చూపుతున్న నీకు ఏది కోరితే అది ఇస్తాను, వాడి విషయం మొత్తం నాకు కావాలి అంది శ్రీదేవమ్మ ప్రశ్నల వర్షం కురిపిస్తూ. వీళ్ళిద్దరి మాటలు రత్నాలు నో తెచ్చుకుని వింటున్నది. చేతిలో పని ఆపేసి, తనని పులిరాజు మామ ఎట్ట అయ్యాడో చెప్పలేదు కానీ పులిరాజుకి ఎవరూ లేరని, టీ బంక్ ఉందని, ఛాయమ్మే కుర్రాళ్ళు చేతి కింద ఉన్నారని ఆమె చెప్తూ ఉండగానే అదే గదిలోకి రాజశేఖరం గారు, పులిరాజు వచ్చారు. శ్రీదేవమ్మ కళ్ళు మేసాయి. వాళ్ళని చూడంగానే చటుక్కున పైకి లేచింది. భర్త ఏతో చెప్పబోతూ ఉంటే కనుసంగ చేసింది. ఆ తర్వాత, నాయనా, పులిరాజా, నీవు నా పెద్ద కొడుకురా, ఎన్నాళ్ళకు దొరికావురా, సీత చెప్పకపోతే నీ జాడ ఈ జన్మకు తెలిసేది కాదు అంటూ కొడుకు దగ్గరకు వెళ్ళింది. తస్స చెక్క, నాకేమో అయ్యా అమ్మ సంతమా బజార్లో సరుకులు అమ్ముకుంటూ ఉన్నారు, మీరేంటమ్మా నన్నట్టుకుని కొడుకు అంటారు, ఏమైటుందేమోనని నాకు కొడుకుడు పట్టడం లేదు, బుర్రగొక్కుండు అన్నాడు పులిరాజు. అది కాదు పులిరాజా, నీవు నిజంగానే వీళ్ళ పెద్ద అబ్బాయివి, యాత్రలో తప్పిపోయావు, కావాలంటే ఫోటో చూడు, నీ తమ్ముడు పృథ్వీరాజు అచ్చం నీలాగే ఉన్నాడు, రష్యాలో ఉన్నాడు ఇప్పుడు అంటూ సీతల ఫోటో అందించింది. అయ్ బాబోయ్, ఈ ఫోటో అచ్చం నాదే అన్నాడు పృథ్వీరాజు ఆశ్చర్యంగా. ఇది అయోమయంగా చూస్తున్న రత్నాలు అయ్యగారు అమ్మగారు కనసైకలు చేసుకుని మాట్లాడుకున్నట్టు పెదవులు కదిలించడం చూసి, చిన్నబాబు గారు అంది దగ్గరగా వస్తూ. ఏంటి రత్నాలు అన్నాడు పులిరాజు.
తెలిసి నిద్రేసింది. రక్తాలు నవ్వుతూ అమ్మాయి గారు, అందరూ కలిసి మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ బాబు గారే మా చిన్నబాబు. అమ్మగారికి ఇంకో అబ్బాయి లేడు, యాటల్లో తప్పిపోను లేదు. కానీ ఇదో కథలండి, కావాలంటే అడగండి. అందరూ ఎలా నవ్వుతున్నారో చూడండి పాపం, మిమ్మల్ని పిచ్చి తల్లి చేసి అంది. సీత అయోమయంగా చూసింది. జరిగింది ఏమిటో అర్థం కాక రత్తాలు చెప్పినట్టు నిజంగానే అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో నిజాలు తెలిసాయి. రమాశేఖరం గారు ఎన్నో లక్షలకి అధిపతి, అయినా ఎవరి జోలికి పోక తన పని తాను చూసుకుపోయే రకం. మంచిగా చేసేటటువంటి బిజినెస్ ఆయనకి కలిసి వస్తున్నది. తన కింద పనివాళ్ళని పనివాళ్ళుగా చూడడు. అలా అని ఎవరూ వెరువేషాలు వేయరు. భయభక్తులతో మర్యాదగా ఉంటారు. పులిరాజు పృథ్వీరాజు ఒక్కళ్లే. దీని వెనుక కథ ఉంది. పృథ్వీరాజుది యువక్తం. వస్తుత ఆ వయస్సులో ఉడుకుమోతనం దుడుకుతనం సహజం. ఎవరో దొంగతనం చేస్తే ఆ ఇంట్లో పూర్వం నుంచి ఉన్నటువంటి ముసలి నౌకని అనుమానించి ఆవేశంగా కొట్టాడు పృథ్వీరాజు. మరికొద్ది క్షణాల్లోనే బయటపడింది ఆ దొంగతనం ఎవడో చేసినట్టు. నేను నా చిన్నతనంలో నానా కష్టాలు పడ్డాను. రాళ్ళు మోయటం దగ్గర నుంచి సరుకు వేధించడం వరకు ఎన్నో కూలి పనులు చేశాను. నా రాత గీత బాగుంది కాబట్టి అది ప్రతిదీ కలిసి వచ్చి ఈనాటికి ఎంతటి వాడినయ్యాను. నౌకళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళని మనం ప్రేమించాలి. వాళ్లకు మన్ని గౌరవిస్తారు. ఈ ముసలి నౌకరే నన్ను 2 సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించాడు. అలాంటి వాడిని నీవు వెనక ముందు ఆలోచించకుండా కొట్టడం, నీవు కష్టం తెలియకపోబట్టే కదా. మనిషి చెడు తెలియకుండా పెద్దవాడి మీద చేయి చేసుకున్నా అంటూ రమాశేఖరం గారు అరిచారు. అప్పటికి మాట్లాడలేదు పృథ్వీరాజ్. తలవంచేసుకున్నాడు. ఓ లెటర్ రాసి ఆ రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. జీవితంలో చదువు ఒక్కటే చాలదు, అనుభవం ముఖ్యం. డాడీ మీలాగే నేను కూడా కొన్నాళ్ళు కష్టపడితే కానీ సక్రమమైన పద్ధతుల్లో జీవించలేను. ఈ డబ్బుని కాపాడలేను. పూర్వం రాజులు కూడా తమ బిడ్డల్ని ప్రజల సుఖాలు తెలుసుకుని రమ్మని చెప్పి మారువేషంలో మామూలుగా దేశాటనకు పంపించేవారట. నేను అలాగే వెళ్తున్నాను. సామాన్య మానవుడిగా జీవితం కొన్నాళ్ళు ఆగి తిరిగి వస్తాను అంటూ కేవలం 100 రూపాయలు మాత్రమే తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు పృథ్వీరాజు. అలా పృథ్వీరాజు వెళ్ళి ఇప్పటికీ 7 నిన్నర అయింది. మధ్యలో తాను కులాసాగా ఉన్నట్టుగా ఇంటికి లెటర్ రాసేవాడు. ఆ పృథ్వీరాజు పులిరాజు అయ్యాడు. పృథ్వీరాజు కోసం రమాశేఖరం గారు వెతికించి ఎక్కడా కానరాక ఊరుకున్నాడు. ఈరోజు సీత లెటర్ పట్టుకుని హుస్సేన్ అక్కడికి వెళ్లడంతో పులిరాజు కనబడ్డాడు. వెంటనే గుర్తించి రమాశేఖరం గారి దగ్గరికి వచ్చి చెప్పాడు. రమాశేఖరం వెళ్ళి కొడుకుని తీసుకొచ్చారు. అంతేకాదు సీతలు రాసిన లెటర్ చదవడం మరొకరు తెలుసుకోవడం జరిగింది. ఇంతవరకు నిజాలు తెలిసిన తర్వాత నేను మీ ఇంటికి వెళ్ళి వచ్చాను సీతల్ అన్నాడు పృథ్వీరాజు. నిజం అంది సీతల్. నిజమే, మళ్ళీ మాట్లాడితే ప్రామిస్. నేను ఊరు వెళ్ళింది. ఎక్కడికనుకున్నావు? మీ ఊరు మీ ఇంటికి మీ మమ్మీకి డాడీకి నిజాలు చెప్పి ఇక్కడికి వచ్చే వరకు నీవు మాయమైపోయావు. ఇక నా మనసు కూడా చూడు పిచ్చిదైపోయింది. చాటుగా పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నానా పాటలు పడుతూ ఉంటే మా డాడీ నా దగ్గర రావడం, నీ లెటరు, అమ్మాయి గారు సరాసరి అత్తవారింటికే వచ్చి పృథ్వీరాజ్ కొంటిగా అంటే చాలే గరం గరం చాయ్ మాటలు అంది సీత సిగ్గుపడుతూ. అందరూ అక్కడ సమావేశమయ్యారు. మంచి వచ్చినా చెడు వచ్చినా ఒకేసారి కూడా కూడగట్టుకుని వస్తాయి. సముద్రం అన్న తర్వాత ఆటు పోటు తప్పవు. అలాంటప్పుడే నత్తగుల్లలన్నీ ఓ పక్కకి, మంచి ముత్యాలన్నీ మరో పక్కకి చేరుతాయి. సీతలు చేరాల్సిన చోటు చేరింది. పెళ్లినాడే కూతురు కనీసం కనబడకుండా పోయినా గాబరా పట్టం గోలగోల కావడం జరిగింది. ఈ పెళ్లి నేను చేసుకోనని బెదిరిస్తున్నందువల్ల సీతలు పారిపోయింది అనుకోవడానికి, అలా అనుకోవటం వరకే కానీ మరో పక్క సురేంద్రనాథ్ సిఆర్డీలు వచ్చారంటూ ఓ కథ చెప్పాడాయే. పోలీసులు రంగంలోకి దిగేసరికి ఉపేంద్ర కుమార్ అనేవాడు కానీ అతన్ని ఓ ఆడపిల్ల హత్య చేయడం ఆ రకమైనటువంటి ఘోర సంఘటన ఏది ఏ పేపర్లోనూ రాలేదు, నిజంగానూ జరగలేదు. మరి పెళ్లి కూతురు సీతలరాణి ఏమైనట్టు? పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఒక దొంగల ముఠా బయటపడింది. సురేంద్రనాథ్ నాకేమీ తెలీదు, డబ్బుకి ఆశపడి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అదైనా నయనబాబు ఇష్టపడి పెళ్లి దాకా వచ్చాం. గోవర్ధంగా వాళ్ళ అమ్మాయిని బలవంతాన్ని ఒప్పించాడు పెళ్లికి అంటూ మరో కొత్త విషయం చెప్పాడు. ఇదేమిటయ్యా అని ఆయన అడిగితే, సాంప్రదాయాలంటే ప్రాణం విడుస్తాను నేను. రంజిత్ అనేవాడిని మా అమ్మాయి చేసుకుంటుందేమోనని ఈ పెళ్లి ఏర్పాటు చేశాను. రంజిత్ని పట్టుకుని అడిగితే సీతలు నాకు రాఖీ కూడా కట్టింది. సీతలు నాకు స్నేహితురాలు చెల్లెలు లాంటిది. కావాలంటే మా ఫ్రెండ్స్ని అడగండి అన్నాడు. రంజిత్ చెప్పింది నిజమే. సీతలు తాను ఫలానా చోట ఉన్నానని వార్త పంపించడం కానీ ఫోన్ చేయడం కానీ చేయలేదు.
మరి సీతలేమైనట్టు కత్తిపోటు డోలు వచ్చే డోలు పోయి డప్పు వచ్చే డామ్ 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 అని కోతి కథలాగా తయారైంది సీతల కథ. సీతల రాణి తనకు తానుగాక ఎవరో మాయం చేస్తే మాయం కాబడింది అని పోలీసులు ఎంక్వైరీ తెలియజేసి వాళ్ళ మానాన వాళ్ళు విచారిస్తూ ఉండిపోయారు. సీతల కథ మిస్టరీగానే ఉండిపోయింది. గోవర్ధనరావు మగవాడు ఏదో అలాగే రోజులు నెట్టుకొస్తూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఇందిరారాణి మాత్రం కూతురు మీద బెంగతోటి మంచం పట్టింది. ఓ రోజు పులిరాజు, అదేనండి బుద్ధిరాజు, వెళ్ళి మీ అమ్మాయి నా దగ్గర ఉంది అని ఆ కథ వివరంగా చెప్పి ఫలానా అడ్రస్కి మీరు రండి అని తన అడ్రస్ ఇచ్చి తిరిగి వచ్చేసరికి ఇక్కడ సీతల మాయమైంది. అక్కడ రమాశేఖరం గారంటే తేలింది. చేడికి మంచి ముత్యాలని ఒక చోటకు చేరే గోవర్ధనరావు ఇందిరారాణి కూడా రమాశేఖరం గారి ఆహ్వానం మీద ఇక్కడికే వచ్చారు. సీతల్ని చూడంగానే నన్ను క్షేమంగా చూస్తానని అనుకోలేదు సీతు అంది. ఇందిరారాణి కూతుర్ని సందిట్లోకి తీసుకుని, అది ఎవరు? నా కూతురు, పులికడుపున పిల్లి పుట్టదు, పెళ్లి చేద్దాం అనుకున్నాను, ప్రేమించాలి ఆపై పెళ్ళాడాలి, అలాగే నాకు ఇష్టం డాడీ అంది. చివరికి సీతుయే గెలిచింది. పులిరాజు గారి మసాలా చాయ్ తాగేసరికి సీతల రాణి కాస్త సీతామహాలక్ష్మి అయిపోయింది. ఇది ఏ దేవుడు మహత్యమో లేక ప్రేమ మహత్యమో కానీ మొత్తానికి నా కళ్ళుడు మాత్రం పృథ్వీరాజు దొరికాడు గోవర్ధనరావు అంటూ ఉంటే అందరూ నవ్వారు. సీతల సిగ్గుపడింది. అప్పుడే ఆపదలు తొలగలేదు. ఇంతవరకు మనం అనుభవాల అలలలో కొట్టుమిట్టాడుతూ అగాధాల అంచులలో ప్రయాణిస్తూ అడుగడుగున ఆపదల్ని దాటుకుంటూ అవతల తీరానికి క్షేమంగా చేరాం. కానీ లోకేశ్వరరావు ఇంకా పట్టుబడలేదు. వాడితో సీతలకి క్షణక్షణం ప్రమాదమే. ముందు వాడి సంగతి చూడాలి అన్నాడు పృథ్వీరాజ్. సార్, మీరు చెప్పుకున్న మాటలను బట్టి నేను ఒకటి చెప్పగలను. ఆ రాతి చిన్నమ్మగారిని ఎత్తుకు వచ్చినటువంటి వాళ్ళు ఆ కార్ని గోడ పక్కగా ఆపారు. ఆ కార్ నంబరు నేను నోట్ చేసుకున్నాను అంటూ కార్ డ్రైవర్ హుస్సేన్ నెంబర్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా సింపుల్గా నెంబర్ 108. అప్పటికప్పుడే రహస్యంగా ఆ కార్ నెంబర్ కోసం, అసిరేయ కోసం 4 చోట్ల రహస్య పోలీసులు బయలుదేరారు. ఇన్స్పెక్టర్ సీతల్ని ప్రశ్నించాడు, లోకేశ్వరరావు అలవాట్ల గురించి ఇంకేమైనా క్లూలు ఇవ్వగలవా, ఆయన ఉన్నటువంటి ఇల్లు ఆనవాలు ఇలా అడుగుతుండగానే సీతల్ కొన్ని విషయాలు చెప్పగలిగింది. ఇల్లు గుర్తులు చెప్పింది. అలాంటి ఇల్లు ఈ మహానగరంలో ఎన్నో ఉన్నాయి, ఎక్కడని వెతకడం, గుర్తు ఏదైనా చెప్పమన్నారు. సీతల్కి ఓ విషయం గుర్తు వచ్చి, అదేదో వాడి సీక్రెట్ కోడ్ నెంబరు అనుకుంటాను, అష్టపది. అష్టపది అన్నమాట వాటి నోటి వెంట చాలాసార్లు విన్నాను అని చెప్పింది. గుడ్, మంచి క్లూ ఇచ్చావమ్మా. అష్టపది, అష్ట అంటే 8, పదంటే 10, అష్టపది అనగా 8 పదులు. అసరయ్య, ఆ రాత్రి నేను ఎత్తుకెళ్ళడానికి తీసుకొచ్చినటువంటి చిన్న కారు నెంబరు 108. ఆ అంకెల్ని విరగొడితే 10, 8. వీరికి ఆ అంకెలు అచ్చి వచ్చి సులదాయకంగా ఉంటుందని అష్టపది అంటున్నాడు, అది కోడ్ నెంబరు, వెంటనే రంగంలోకి దిగి చూస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. లోకేశ్వరరావు ఒకనొకప్పుడు బిజినెస్లో నా పార్ట్నర్, వాడు నన్ను మోసం చేసేదే కాక ఓ స్మగ్లింగ్ కూడా చేస్తే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను, అది తెలిసి మాయమయ్యాడు, తిరిగి వెదవ పారిపోయాడు అనుకున్నాను. కానీ స్మగ్లర్గా ఇంత ఎదిగి పాప పగతో సీతల్ని ఎత్తుకుని వెళ్తాడని అనుకోలేదు అన్నాడు గోవర్ధనరావు. పాపం అండి రోజు రావటం ఒకటి, లోకేశ్వరరావు గురించి వివరాలు అందించడం మరొకటి, అష్టపది గుర్తు వేరొకటి. ఇన్ని ఒకసారి కలిసేసరికి ఆ సాయంత్రానికి అసలయ్య దొరికాడు. వాడు 4 ఉతికేసరికి లోకేశ్వరరావు ఇంటి గుర్తు చెప్పాడు. చాలా వేగంగా ఏమీ కష్టపడకుండా ఒక్క నెత్తుడు చుక్క చెందకుండా పోలీసులు లోకేశ్వరరావు వాడి ఓటాన్ని పట్టేశారు. పెద్ద స్మగ్లర్లు వాడి కింద ఓ పెద్ద దొంగల ముఠ, అతి విలువైనటువంటి విదేశీ సరుకు, హీరోయిన్ పౌడర్ చాలానే దొరికాయి పోలీస్ డిపార్ట్మెంట్లకి. అష్టపది అన్నది లోకేశ్వరరావు సెంటిమెంట్ ప్రకారం వాడికి కలిసి వచ్చినటువంటి సంఖ్య. ఫోన్ నెంబరు, కార్ నెంబర్లు, ఇంటి ముందుతో ఉన్నటువంటి నెంబర్లు 8, 10, 8, 8, 8 పదులు లేకపోతే 10, 8 ఇలాగా పెట్టుకుంటూ ఉంటాడు. అష్టపది లోకేశ్వరరావుని చివరికి అష్ట కష్టాలు చేసింది. వాడు పాట అరిష్టంగా తయారైంది. అష్టపది దుష్టపది సంహారం అనుకున్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్. లోకేశ్వరరావు నేరం ఒప్పుకున్నాడు. ఇప్పుడు మీ అమ్మాయిని ఎవ్వరూ ఎత్తుకుపోరు, పెళ్లికి మీరు ఎలాగో పిలుస్తారు, మేము ఎలాగో వస్తాం. పెళ్లి పన్నిట్లో పోలీసు బలగం ఉండదాన్ని ఏ విధంగా రాడు. సీత కళ్యాణం కానివ్వండి,
ఇంకా మీదే ఆలస్యం అన్నాడు ఇన్స్పెక్టర్. సీత రాణి, పృథ్వీరాజు కళ్యాణ ముహూర్తం కూడా ఓ వారంలోనే పెట్టారు, పెళ్లి జరిగింది. ఆ రాత్రి సీతల్, ఇప్పుడు నీకేమనిపిస్తుంది? సీతల ముంగులు నిమ్మొడుతూ అడిగాడు పృథ్వీరాజ్ కొంటిగా. ఇదంతా కలేమో అనిపిస్తుంది. స్వప్నావస్థలోంచి నేను ఇంకా సొంతంగా తేరుకోలేదు పృథ్వీ. అరమత కళ్ళతోటి, మయమరుపుతోటి నెమ్మదిగా అంది సీతల్. ఇప్పుడు నిద్రపోతే సీతాలు, ఈ రాత్రి చిలిపి శివరాత్రి అనుకో, నవ్వుతూ అన్నాడు పృథ్వీరాజు. పక్కలో పులిని పెట్టుకుని కంది కంటి మీద కునుకు తీయగలవా? మసగచ్చాయమ్మావా అంది సీతల్. మరుక్షణం పృథ్వీరాజు రెండు చేతులు సీతల్ని చుట్టేశాయి. సీతల గుబ్బలాగా పృథ్వీరాజు సందిట్లో ఒదిగిపోయింది. సమాప్తం. కురుమద్దాలు విజయలక్ష్మి గారు రచించినటువంటి అష్టపది అనే నవలను చదివాను. నా పేరు కృష్ణ. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే, మీకు తెలుసు కదా మా తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.